రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ధర్నా చేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్ళు తెరిచారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు పట్టని మోదీ కేసీఆర్ ధర్నాతో దిగివచ్చారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తారని మోదీ భయపడి చట్టాలు ఉపసంహరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేది కొత్త చట్టాల ఆదేశం. ప్రతి గింజ కొంటామని కేంద్రం లెటర్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాల మీద విత్డ్రా చేసుకున్నందుకు భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా ఇది విజయంగా భావించాలి. కేసీఆర్ గారి ధర్నా దేశవ్యాప్తంగా కూడా రైతాంగం లోపల ఒక ధైర్యం వచ్చింది. గతంలో పార్లమెంటులో సంవత్సరంన్నర కింద ఈ చట్టం ఏర్పాటు చేసే ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు